ఎవరైనా లోక స్నేహాలు ఎలాంటివి ఉంటే ఉంటే ఏమండి, లోక స్నేహాలు ఎలా ఉన్నాయంటే మంచికి ఇష్టపడరు కానీ మంచి చేయడానికి పూనుకోరు, కానీ చెడు చేయడానికి మాత్రము త్వరగా త్వరగా ఏం చేస్తున్నారు, పూనుకుంటున్నారు. అందుకే చెప్తున్నాను, నీవు బాగుపడే స్నేహితుడితో ఉన్నావా లేకపోతే పతనమైపోతున్న పరిస్థితుల్లో నీ స్నేహితుడితో ఉన్నావా? ఒక ఆయన అన్నాడు, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీవెలాంటి వాడివో చెప్పగలనన్నాడు. ఎవరిని ఏమన్నాడు, నీ స్నేహితుడు ఎవరో చెబితే నీ యొక్క అలవాట్లు ఏంటో చెప్పగలను. నీ అలవాట్ల కోసం నువ్వు చెప్పని అవసరం లేదు, నీ స్నేహితుడు ఎవరో చెబితే ఆటోమేటిక్గా నీ స్నేహితుడు అలవాట్లు ఏంటో అవే నీ అలవాట్లు అయి ఉంటాయి. హల్లెలూయా, అర్థం చేసుకోండి. నేనండి ఫలానా అండి, నేనండి అధ్యాత్నండి, నేనండి నేను ఇలా ఉంటానండి అని నువ్వు చెప్పవసరం లేదు. నీ స్నేహితులు ఎవరో చెప్తే వాళ్ళ గుణగణాలు ఏంటో ఆటోమేటిక్గా వాళ్ళని బట్టి నువ్వు ఎవరో చెప్పగలవు. హల్లెలూయా. అందుకనే మన స్నేహితులు, మనం ఏరు కోరి మనం ఎంచుకునే స్నేహితులు, వాళ్ళు మనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళుగా మారాలి. స్తోత్ర వాక్యంలో ఉంది. మరో దిక్కున ఏముందంటే మేలు కోరే స్నేహితుడు ఉంటాడట, మేలు కోరే స్నేహితుడు గాయం చేస్తాడట. దేనికి స్తోత్రం చెప్పండి? ఏ స్నేహితుడు? ఇతడు ఇందాక స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. ఇప్పుడు ఇంకో స్నేహితుడు ఎవరు? మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయం చేస్తాడు. గాయం ఎందుకు చేయడం? ఏమండి గాయం ఎందుకు చేయాలి? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేవండి, ఆ డాక్టర్ గారు మనకు బాగా తెలుసండి, లేకపోతే పలానా పలానా అని